అబ్బా, ఏం ట్రాఫికో ఏమో గానీ రోడ్ల మీద నడిచేదందుకు కూడా సందే లేకుండా అయింది. చిన్న వాన పడితే జాలిగా ఆ రోజు ట్రాఫిక్లోనే సగం దినం గడిచిపోతుంది. మొన్న వాన పడ్డప్పుడైతే ట్రాఫిక్ భయానికి బండ్లు పక్కకు పెట్టి మెట్రో దిక్కే చూసిండ్రు అంతా. ఇక ఆ మెట్రోలో కూడా మేడారం జాతర ఉన్నట్టే ఉన్నారు పబ్లికు. రోడ్ల మీద గంటల కామాన ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎగిరే హెలికాప్టర్ ఏదైనా ఉంటే మంచుకుండు, జల్దీ ఇంటికి పోతాం అని అనిపిస్తుంది. కానీ ఇండోనేషియా వాళ్ళకు గసొంటి పికర్ ఏం అక్కర్లేదట. ఎందుకో మరి, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఇండోనేషియాలో ఉన్న జాకర్తా సిటీ సర్కార్ వాళ్ళు ఏమని గురం చేసిరా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు గదే ఆర్టీసీ బస్సులు అనుకో రాదురి. ఇక ఆ బస్సులు ట్రాఫిక్ లో ఏడు ఆగకుండా సపరేట్ గా వాటి కోసం రోడ్డు మీద జాగిడిచి పెట్టిరు. ఇట్లా ఆరు లైన్ల రోడ్డు ఉంటే అందులో అటు దిక్కు ఇటు దిక్కు ఎంత ట్రాఫిక్ జామ్ అయినా ఫికర్ లేకుండా పబ్లిక్ బస్సులు రయ్య రయ్య దూసుకపోతూనే ఉన్నాయి. ఇక ఇట్లా బస్సులకు సపరేట్ రూట్ ఉండే వరకు చాలా మంది సొంత బండ్లు పక్కకు పెట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులనే పోయేటందుకు ముందుకొస్తురట. ఇక ఆ ట్రాఫిక్ జంజాటంలో చిక్కుకొని ఏదో వరకు ఇల్లు చేరే కంటే బస్సుల సుకూన్గా పోవచ్చని బస్సులతో వదొక్కుతున్నారట పబ్లిక్ చాలా మంది. అంతేకాకుండా బస్సులకో లైన్ ఉన్నట్టే కార్లకో లైను, పెద్ద పెద్ద బండ్లకో లైన్ అని సపరేట్ పెట్టి దేని లైన్లో ఆబండే పోతట్టు చేస్తురట. ఇక దీంతో ట్రాఫిక్ జామ్లు కూడా చాలా మటుకు తగ్గినాయట. ఇదే మోడల్ను చాలా దేశాలు అమలు చేస్తేందుకు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి చూసిపోతురట. ఇదే తీరులో మన దేశంలో పెడితే గిన పెట్టిన అర్ధగంటకే మనల్ని ఎవర్రా ఆపేదన్నట్టు రోడ్డు ఖాళీగా ఉందని రాంగ్ రూట్లో దంచకపోయేటోళ్ళకైతే లెక్కనే లేదని కారెడ్డాల కామెంట్లు చేయబట్టిరు సోషల్ మీడియాలో.